నమస్తే ఫ్రెండ్స్. 28 ఏళ్ళ యువకుడు 24 మందిని పెళ్ళాడాడు. ఓ 28 ఏళ్ళ యువకుడు ఈజీగా డబ్బును సంపాదించేందుకు మహిళలను టార్గెట్ చేశాడు. మహిళలను పెళ్లి చేసుకుని వారితో కొద్ది రోజులు కాపురం చేసి నమ్మించేవాడు. ఆ తర్వాత విలువైన బంగారాభరణాలను దోచుకెళ్ళాడు. ఓ 28 ఏళ్ళ యువకుడు ఈజీగా డబ్బును సంపాదించేందుకు మహిళలను టార్గెట్ చేసేవాడు. వివరాల్లోకి వెళ్తే పశ్చిమ బెంగాల్ చెందిన అసబుల్ మొల్ల 28 సంవత్సరాలు జులైగా తిరిగేవాడు. కొన్ని సందర్భాల్లో రోడ్డు నిర్మాణ కార్మికుడిగా పనిచేసి డబ్బు సమకూర్చుకునేవాడు. ఇక తనకు ఎవరైనా మహిళ నచ్చుతామని సంప్రదించేవాడు. తన జేసీబీ డ్రైవర్నని అనాథనని పరిచయం చేసుకునేవాడు. వారితో ఎంతో సౌమ్యంగా మాట్లాడుతాను వల్ల దింపేవాడు. ఇక పెళ్లి చేసుకుంటానని నమ్మించేవాడు. అలా ఫేక్ ఆధార్ కార్డులతో 24 మంది మహిళలను పెళ్లి చేసుకున్నాడు. ప్రతి మహిళ వద్ద కొద్ది రోజులు మాత్రమే కాపురం చేసేవాడు. ఆ మహిళల వద్ద బంగారాభరణాలతో పాటు ఇతర వస్తువులు ఎత్తుకెళ్లేవాడు. ఆ తర్వాత తన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేవాడు. చేసేదేమీ లేక బాధిత మహిళంతా మోసపోయామని గ్రహించేవారు. బెంగాల్లో సాగర్ దిగియా ప్రాంతానికి చెందిన మహిళ అసబుల్ మొల్లాపై పోలీసులు ఫిర్యాదు చేసింది. తను పెళ్లి చేసుకున్నాడని, ఆ తర్వాత కొద్ది రోజులు మాత్రం కాపురం చేసి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఈ కేసును పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. అతను టవర్ లొకేషన్ చేంజ్ చేస్తున్న పోలీసులు గ్రహించారు. మొత్తానికి అసబుల్పై నిఘా పెట్టాదని 28 సెప్టెంబర్ పోలీసులు అరెస్ట్ చేశారు. తాను చేసిన నేరాలను పోలీసులు విచారణ ఒప్పుకున్నాడు అసబుల్.